హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్షర ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి ఉండలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే 1 వీక్ పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా నేను 2 కొబ్బరికాయలను ముక్కలుగా తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి తురుములో ముక్కలు లేకుండా చూసుకోండి. ఇక్కడ నేను కుందిబెల్లం తీసుకున్నాను. మార్కెట్లో కుందిబెల్లం అంటే ఇస్తారండి, ఇదైతే కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం బెల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలి. బాండీ పెట్టుకుని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అదేవిధంగా తురిమి పెట్టుకున్న బెల్లంను కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. వాటర్ని యాడ్ చేయకూడదండి, ఎందుకంటే వాటర్ని యాడ్ చేస్తే కనుక మనకి కొబ్బరి ఉండలు అనేవి నిల్వ ఉండవండి. ఈ విధంగా మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. తయారైందండి, మనకి ఇది ముందుగా తెలుస్తుంది, అవిది ఈ విధంగా అంటుకోదు. చేతికి అంటుకోకుండా ఉండ అవుతుంది, లేదంటే ఒక ప్లేట్లో కొద్దిగా తీసుకుని ట్రై చేయండి, ఉండ అవితే అయినట్టే. మనకి నచ్చిన సైజులో ఈ విధంగా ఉండల్లా చేసుకోవచ్చండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు రెడీ. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.